మీడియాలో ఎంత హడావిడి చేసి ఆయన హీరోని ఎంత డిఫేమ్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏముంది. సో కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉంటే రండి కోర్టులో రండి చూసుకుందాం, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తుంది కానీ ఇంతవరకు ఏ మీడియాకి ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలు ఇచ్చింది లేదు. సాక్ష్యాధారాలు ఏమున్నాయో చూపించుకోండి, మేము కోర్టులో చూపిస్తాం, మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, వీళ్ళు చేసిన దానికి ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. మీరు సాక్ష్యాధారాలన్నీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్కి రిలీజ్ చేస్తున్నారని తను కూడా చెప్తుంది, తను ఏదైతే రిలీజ్ చేస్తుంది తనకి ఆపోజిట్ గా మీరు రిలీజ్ చేస్తున్నారని తను అంటుంది. మేమే రిలీజ్ చేసాం, ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయమనండి. ఇప్పుడు ఇంకా శేఖర్ భాష సంబంధం లేని విషయంలో శేఖర్ భాష ఫైట్ చేసేది, శేఖర్ భాష ఫైట్ చేసేదానికి ఒక సోషల్ కాజ్ ఉంది. తప్పుడు కేసులు చెప్పేది వినండి, మీరు కూడా వినాలి, మీరు కూడా వినాలి. అడిగారు అడిగారు మీరు అడిగారు మీరు అడిగారు అడిగినప్పుడు వినండి, అడిగినప్పుడు వినండి. శేఖర్ భాష ఫైట్ చేసేదానికి కూడా ఒక కాజ్ ఉంది. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఇబ్బంది. అంటే ఇందులో ఏమైందంటే పూర్తిగా కార్నర్ చేసినట్టుగా రాష్ట్రాన్ని కార్నర్ చేస్తూ ఫస్ట్ 1 వీక్ వేసినటువంటి న్యూస్ చాలా కార్నర్గా ఉన్నాయి. అప్పటి వరకు ఈవిడ మీద ఉన్న ఎఫ్ఐఆర్లు కానీ ఈవిడ ఎన్డీపీఎస్లో ఇరుక్కుందని కానీ అప్పుడు అంతకుముందు ఇక్కడ పెద్ద డ్రగ్స్ కేసు అయినా మాదాపూర్ పిఎస్ పరిధిలోకి వచ్చిన ఇదే మీడియా ఏదైతే కవర్ చేసిందో మళ్ళీ తిరిగి ఈవిడ గురించి తెలిసి కూడా ఇక్కడ పైపెచ్చు మస్తాన్ సాయి తోటి ఆవిడ అక్కడ కేసు రాజీ పడటం కూడా జరగడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్లస్ ఆవిడ ఆ క్లియర్గా అక్కడ ఉన్నటువంటి మస్తాన్ సాయి మీద రాసిన కంప్లైంట్లోనే ఆవిడ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు, మస్తాన్ సాయి నా వెంట పడంగా నేను మస్తాన్ సాయిని లవ్ చేశానని చెప్పేసి ఆ కంప్లైంట్లోనే ఉంది. ఇవాళ మీరు క్వశ్చన్ చేస్తున్నారు శేఖర్ భాష రిలీజ్ చేయకపోతే మాట్లాడతారు, రాష్ట్రాన్ని తరఫున మాట్లాడకూడదా, ఎవరు చేయకూడదా, ఈవిడ తరఫున కూడా రమ్మనండి, వద్దం లేదు. ఆవిడ చేసేటువంటి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఉమెన్ కార్డు అన్ని చోట్ల ప్లే చేస్తాంటే కుదరదు. ఇవాళ లాస్ మారాయి, చట్టాలు మారాయి, ఇవాళ క్లియర్గా చెప్తారు, తప్పేంటి ఎందుకు మాట్లాడకూడదు. రాష్ట్రాన్ని మాట్లాడే కేసులో విషయంలో ఉమెన్ కార్డు పనికిరాదు, వాటా పట్టు శేఖర్ భాష, శేఖర్ భాష మీద ఒక అమ్మాయి, శేఖర్ భాష మీద ఇచ్చిన కంప్లైంట్ గురించి కూడా మేము మాట్లాడతాం. శేఖర్ భాష మీద సూసైడ్ చేసుకున్న కంప్లైంట్ అనేది అది ఇంతవరకు అది వాళ్ళు ఏమి ప్రూవ్ చేయలేదు. ఇంకొక థింగ్ కూడా చెప్తాం, శేఖర్ భాష మీద ఇంతకు ముందు ఆమె పెట్టినామా, ఆల్రెడీ ఆమె అప్పటికే 3 పెళ్లిళ్ళు అయిపోయి విడాకులు అయిపోయి 3 498లు అయిపోయి కేసులు తీసుకున్న తరుణంలో కూడా ఉన్నాయి. అవి విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ అవి అవి అన్ని ప్లే చేసాయి. అంటే మహిళ ఎంతమంది అయినా సహజీవనం చేయొచ్చు, మొగాడిని మాత్రం మీరు నడి రోడ్డు మీద లాక్కొచ్చి గుడ్డలు ఇప్పేసి చూపించేస్తాం అంటే మాత్రం సరిపోద్ది ఇంకా. అంటే మొగాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి మొగాళ్ళ భద్రత గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఉంది చట్టం, ఉంది మీ ఇష్టం వచ్చేటట్టు పెట్టండి, గుడ్డలు ఇప్పి రోడ్డు మీద నిలబడతాం అంటే మాత్రం ఊరుకోరు. వీళ్ళకి కూడా ప్రొటెక్షన్ చేసుకోవడానికి సేమ్ ఈక్వల్ లాస్ ఉన్నాయి. ఇందులో ఎట్టి పరిస్థితులు రాస్తారని కానీ శేఖర్ భాష కానీ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. మీరు ఏవైతే ఉన్నాయన్నారో మీరు కండక్ట్ చేయండి, మీరు కండక్ట్ చేసే ట్రయల్ మీరు కండక్ట్ చేయండి. మీడియా ట్రయల్ గెలుస్తుందా, జ్యుడిషియల్ ట్రయల్ గెలుస్తుందో చూద్దాం. మరి మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా, మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా, మీడియా ట్రయల్ కండక్ట్ చేయండి. ఏ ట్రయల్ గెలుస్తుంది, మేము జ్యుడిషియల్తో మేము జ్యుడిషియల్లో సబ్మిట్ చేస్తాం, మేము కోర్టులు నమ్ముకొని ఉన్నాము, మేము జస్టిస్ నమ్ముకొని ఉన్నాం, మేము ఫెయిత్ గా ఉన్నాము. ఇవే రికార్డ్స్ ఏమున్నాయో మేము చూపిస్తాం, వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఆధారాలతో కోర్టులు రమ్మనండి. మేము కోర్టు నమ్ముకొని వెళ్తాం, వాళ్ళు మీడియా నమ్ముకొని వెళ్తారో వెళ్ళమనండి. ఏ ట్రయల్ గెలుస్తుందో చూస్తాము, 2 ట్రయల్స్ చూద్దాం. శేఖర్ భాష మీడియా నమ్ముకున్నారా అంటే జరిగే ఇప్పుడు కంప్లీట్లీ ఎందుకు మీడియా ముందుకు తేవాల్సి వచ్చింది విషయాన్ని, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి చూపించాల్సి వచ్చింది. బయాసిడ్గా అసలు రాస్తారని కన్సిడర్ చేసుకోకుండా, రాస్తారని కన్సిడర్ చేసుకోకుండా నేను చెప్తా వినండి, మీకు తెలిసిన విషయం, ఇందులో అబద్ధమే లేదు. రాస్తారని కన్సిడర్ చేసుకోకుండా ఒక సెట్ ఆఫ్ 2-3 ఛానల్స్ కంప్లీట్లీ బయాసిడ్గా అగేనెస్ట్ గా రాస్తారని న్యూస్ స్ప్రెడ్ చేసి, రాస్తారని అగేనెస్ట్ గా కంప్లీట్లీ న్యూస్ స్ప్రెడ్ చేసి దాన్ని సెన్సేషన్ చేయాలి. అతని ఇది కంప్లీట్లీ లైఫ్ నాశనం చేయడమే కదా, కెరియర్ పాడు చేయడమే కదా. అందుకనే ఎందుకు అమ్మాయి అయింది, ఏ ఇతని లైఫ్ కదా, ఇతని పాడదా, రాస్తారండి రాస్తారండి లైఫ్ కదా. ఇవాళ ఇప్పుడు లైవ్ జరుగుతుందండి, ఇందాక ఇప్పుడు జీలో కూడా లైవ్ జరుగుతున్నప్పుడు శేఖర్ భాష మీద లిటరల్ గా దాడి చేసింది అమ్మాయి, శేఖర్ భాష మీద లిటరల్ గా దాడి చేసింది. ఎందుకు అవును, అంత స్టూడియోలో ఉంది, అంత దాడి చేసింది. హావింగ్ ద క్లియర్ కట్ వస్తాను మాట్లాడతాను అన్నప్పుడు పేషెంట్ గా ఉండి ఆవిడ ఉన్నాయి చూపించాలి కదా. అంటే దాడి చేసి అటాక్ చేస్తే మీరు మాట్లాడద్దు మగవా, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇదే కేసు ఇట్లా అన్యాయంగా మీ సొంత అన్న మీద తమ్ముడి మీద పెట్టుంటే మీరు అప్పుడు మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. సొంత క్వశ్చన్, మా తమ్ముడి మీద అన్న ఇప్పుడు మేము ఆలోచించుకుంటాం. లాయర్ గారు మీకు అంత లా అంతా తెలుసు కదా, చెప్పండి. ఒక అమ్మాయిని 10 సంవత్సరాల పాటు
ఆ అమ్మాయిని అన్ని రకాలుగా వాడుకొని ఇప్పుడు నాకు సంబంధం లేదు ఆధారాలు మీరు చాలా మంచి పాయింట్ వచ్చారు. 10 సంవత్సరాలు ఆవిడ ఉన్నట్టు మీరు చూపించండి, దాన్ని ఐఎమ్ రెడీ టు స్పీక్. ఈ 10 సంవత్సరాల కాలంలోనే మీరు చూడండి, మీరు కంప్లీట్ గా ఇప్పుడు మీరు ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడు మీరు పూర్తి ఆధారాలు చూడండి. ఈ 10 సంవత్సరాల కాలంలోనే మీరు ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడు పూర్తి ఆధారాలు చూడండి. ఈ 10 సంవత్సరాల కాలం మీరేదైతే అన్నారో, మరి మస్తాన్ సాయి లవ్ నేను యాక్సెప్ట్ చేశా అని చెప్పి నువ్వు ఎందుకు రిటర్న్ గా రాసి ఇచ్చావు కంప్లైంట్? నువ్వు రాసిచ్చి అక్కడ అతని మీద అగాయిచ్చిందో అతనితో కంప్లైంట్లు పెట్టి అతను నాగమాగం చేసొచ్చి ఇప్పుడు రాస్తాను నాగం చేస్తాంటే, అంటే మీరు ఏమైనా ఉమెన్ కార్డు ప్లే చేయొచ్చు. డ్రగ్ పెండింగ్ కేసులో ఎంత దొరికిందో మీకు తెలుసు, కన్జ్యూమింగ్ ఉందో లేదో మీకు తెలుసు, ఆవిడ ఎలా ఉన్నారో మీకు తెలుసు. అంటే ఇవన్నీ తెలిసినా కానీ హైడ్ చేస్తూ ఏంటంటే ఇన్నోసెంట్, అతను మాట్లాడలేడు రాస్తాను ఎక్కువ మాట్లాడలేడు, సో అతని మీద ఎడిదిరిగి ఇంట్రావట్టు, అతని మీద ఎడిదిరిగి ఏం చెప్పినా రాదు. ఇవాళ మాట్లాడతారండి, ఇవాళ రాస్తారు మాట్లాడే వాళ్ళు, ఇవాళ మీడియాలో చూసిన ప్రతి మగపిల్లాడు సాక్ష్యం. ఇలాంటి తప్పుడు కేసులో బలైన ప్రతి మగపిల్లడు సాక్ష్యం. ఇవాళ వాళ్ళే మీడియా, ఇవాళ ఆ మగపిల్లలే మీడియా, ఇవాళ వాళ్ళే సోషల్ మీడియాలో జనరేట్ చేస్తారు, వాళ్ళే న్యూస్ లో నిజ నిజాలు తెలుసుకోగలరు. అదే రాస్తారు, అదే శేఖర్ భాషతో మోసపోయినటువంటి మహిళల గురించి తీసుకురండి, మేము మాట్లాడతాం. రండి, మీరు ఎవరు వచ్చారో, మీరు అదే ఆడపిల్లలు ఎవరు మోసపోయారో చూపించండి. ఇప్పుడు ఇదే ఆడపిల్ల మోసపోయిందని వచ్చారు కదా, మేము క్లియర్ కట్ ఎవిడెన్సెస్ మీ ముందు చూపించాం కదా, తీసుకురండి, సబ్మిట్ చేయమనండి. మేము అదే అంటామండి, మీరు తీసుకొని రండి, ఇష్యూ ఏమీ లేదు. ఏది ఉన్నా సరే, ఏ న్యూస్ ఉన్నా సరే, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో వాళ్ళ ఆధారాలని మేము చూపించుకోమండి కోర్టుకి. మేము కోర్టు ముందు కొంచెం ప్రజెంట్ చేస్తాము. సో మీడియా ట్రైలా, జ్యుడిషియల్ ట్రైలా ఏది గెలుస్తుందని చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. ప్యాకేజ్ తీసుకున్న లాస్ట్ సార్ ఉందిరా, 1 వీక్ 10 డేస్ వరకు సైలెంట్ గా ఉన్నాడు, ఆ తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు అంటారు. మరి ఇప్పుడు రాజశేఖర్ భాష ప్యాకేజ్ తీసుకొని మాట్లాడే వాళ్ళు అంటున్నారు, మరి ఆవిడ ఇప్పుడు అసలు రాష్ట్రాన్ని వర్షనే కన్సిడర్ చేయకుండా న్యూస్ చేసిన వాళ్ళు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారో ముందు వాళ్ళని అడగండి. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు, ఇది సినిమా అయిపోయిన తర్వాత క్లోజ్ అవుతుందని కూడా కానండి. ఇప్పుడు న్యాయ పోరాటం జరుగుతుంది, ఇందులో రాస్తారానికి న్యాయం జరగాలి, జస్టిస్ ఫర్ రాస్తారని టు బి హ్యాపెండ్. ఇట్లాంటి తప్పుడు కేసులు ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. ఇవాళ రాస్తారని మీదే కాదు, ఇంకెవరైనా ఇలా అబ్బాయిల మీద తప్పుడు కేసులు పెడుతున్నారా, ఈ ఉద్యమం మొదటి నుంచి శేఖర్ భాష నేను కలిసి చేస్తున్నాం, దిస్ విల్ బి కంటిన్యూడ్. రాస్తారునికి అగెనెస్ట్ గా అంటే తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా హింసించాలనుకుంటే మేము ప్రోపర్ ఎవిడెన్సెస్ తోనే మేము వస్తాం. వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు చెప్పమనండి, రానియండి. రాస్తారని కోసం మరి పోరాటం అన్నప్పుడు మరి ఇంకొకరికి లవ్ లెటర్లు రాసి, ఇంకొకరు నేను ప్రేమిస్తున్నా అని చెప్పి కంప్లైంట్లు రాసి, అతను నా గంట పడితే అతను లవ్ యాక్సెప్ట్ చేశా అని చెప్పి ఉంది. గుంటూరు పట్టాయపురం పిఎస్, నగరంపాలెం పిఎస్కి ట్రాన్స్ఫర్ అయింది కేసు, ఉంది, అది చూసుకోండి. నేనే యాక్సెప్ట్ చేశాను, క్లియర్గా ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చేట్టు బిహేవ్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? మల్హోత్ర కూడా ఒక అబ్బాయిని మోసం చేసింది. అవి రానివ్వండి. ద ఇష్యూ ఈజ్ విత్ ది ఓన్లీ ఇక్కడ ఆవిడకి మాధవి మల్హోత్రతో ఇష్యూ ఉంటే ఆవిడని మాట్లాడుకోమండి, మాకు ఇష్టం, ఇబ్బంది లేదు. ఆవిడ అనవసరంగా రాస్తారు గారిని మాత్రం హెరాస్ చేస్తే మాత్రం ఇంకా మేము సహించేది లేదు. ఎందుకు పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టి అట్లా అర్ధరాత్రులు ఇళ్ళకెళ్ళి ఆ టైంలో ఇంటికి వెళ్ళి ఆవిడ హైబీపీ పేషెంట్ మదరు అది కూడా కన్సిడర్ చేయకుండా ఇంటికి వెళ్ళి దబ్బిడి దిబ్బిడి తలుపులు కొట్టి చిక్చకాలు చేసి 4 సార్లు బెల్స్ కొట్టి సౌండ్స్ చేయాల్సిన అవసరం లేదు కదా అది. కాబట్టి సో వాళ్ళు ఏదైనా ఉంటే ఆవిడ నేను పోరాటం చేస్తానంటుంది కదా, రండి మీరు కోర్టుకు వచ్చి చూపించండి మీ ఆధారాలు, ఇబ్బంది ఉంది. మేము వీఆర్ ఓపెన్లీ ఇన్వైటింగ్. ఇంతవరకు వాళ్ళు చెప్పిన ప్రతి స్టేట్మెంట్ వాళ్ళ నోట్ల నుంచి వచ్చినవి, వాళ్ళకి అగెనెస్ట్ గా అయినాయి, ఏవి బయట చెప్పినవి కాదు, వాళ్ళ నోట్లో వచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళు కాంట్రడిక్టరీగా అగెనెస్ట్ చేసుకున్నారు. అర్థమైందా?